తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీకి, ఒకటి కేంద్ర ఇదివరకు రామ్మోహన్ నాయుడు పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ముందు అనుకున్నటువంటిది, అయితే అంతకుముందు ఉన్నటువంటిది ఆయనకి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి వచ్చింది కాబట్టి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ పేరు అనుకున్నారు. ఆయనకు కూడా కేంద్ర మంత్రి అయింది కాబట్టి ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపికయ్యారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా. గుంటూరుకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు అయినట్టు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపికయ్యారు. తద్వారా పార్లమెంటరీ పార్టీకి సంబంధించి ఇక పైన లీడ్ చేయబోయేది ఆయనే కాబోతున్నారు. ఇంతకుముందు ఏంటంటే గల్లాజయదేవ్ ముగ్గురే కదా అప్పుడు ఉన్నటువంటిది. ఆ టైంలో ఏదైతే గల్లాజయదేవ్ ముందు లీడ్ చేశారు, తర్వాత రామ్మోహన్ నాయుడు లీడ్ చేసుకొచ్చారు, అట్లాగా వన్ బై వన్ నడిచింది. ఇప్పుడైతే టోటల్ యాక్టివిటీ అంతా కూడా లావు శ్రీకృష్ణదేవరాయల మీద నడవబోతోంది. తద్వారా ఇప్పుడు 16 మంది ఎంపీలు ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. చంద్రబాబు గారు కూర్చున్నటువంటి సందర్భంగా ఈ విషయాన్ని ఫస్ట్ ట్రిప్ కాదు ఆయనకి, రెండోసారి గెలిచారు కదా లావు శ్రీకృష్ణదేవరాయలు, అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి అప్పచెప్పారు.